కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూళ్ళడు కోటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుట్టే పుట్టానేమో గాని ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపుల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను అనుకుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారు మాట కాదనుకో, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళను. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను. ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. వెళ్ళు లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే. ఆయన పట్టించడం వరకు ఓకే, ఆ ఇన్స్పెక్టర్ మీద కూడా ఒక్క కనీసం ఉంచాలి, లేదంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిస్తే మనకు ప్రమాదం. అవును గురు, ఈయన కూడా పాపారాయలు కొడుకేగా, ఏదన్నా బుర్ర పోయించి బక్కలు పోయించి లేదంటే ఇద్దరికి ఊరిసి చేయించి. అదంతా తేలిగ్ కాదు లేవా, ఏం అక్కర్లేదు. ఆ జైల్లో ఉన్నవాడు తప్పించరాకుండా చూడు చాలు. వాడు జైల్లో తప్పించరాకుండా వాడు లోపల కాలు పెడుతున్నాడు, నువ్వే గుండాలి వస్తావు. అయ్యో ఇప్పుడు మొత్తాన్ని దిగిపోయింది రాబోయ్, మొత్తం దిగిపోయింది. గురువా ఢిల్లీ వెళ్ళి నాలో మకాం పెట్టి అది గురుసెచ్చ ఖాయం చేసుకురా గురువా, ఖర్చులు నేను ఎక్కుంటాను. గురుసెచ్చ ఏం చక్కలేదు, వీడిని అరెస్టు చేయడం చక్కలేదు. ఆడిని ఏం చేయాలో, ఈయన ఏం చేయాలో, అసలు ఆ ఇద్దరిని ఏం చేయాలో నా గురించి చేస్తుంటా. నా పెళ్లి అట్టాగే పోతుంది, నిరుడు పండకంతా అయిపోయినట్టుందా? ఈ ఏడు చూసుకుంటే ఏమీ లేదు, ఇదంతా చూస్తే నాకు పెళ్ళయ్యే గీతే లేనట్టుంది. నీకెందుకు నువ్వు ఊరుకోవయ్యా సచ్చినట్టు, నీకు కావాలంటే కొండ మీద కోసిని తీసుకొచ్చేస్తా. అది కదా రంగన్న, మా అయ్య పెళ్లి మాట ఎత్తితే వినిపించుకోడు, కొట్టో కొట్టో అంటాడు. నువ్వు కాస్త చెప్పు చూడు రంగన్న, నువ్వంటే కొంచెం భయం ఉండవయ్య. కొట్టు గిట్టు అంతా కుదిరిపోయేది, ఆ బీనాష్ ముండా కొడుకు శంగై చెడగొట్టాడు. నా మాటని సివిల్ సూట్ పారేస్తే ఇప్పటికి అంతా తేలిపోయేది. ఈడు సావాసం పట్టావు, బాగుపడతానికేనా? అదే రంగన్న మా చెడ్డ మంచోడు. ఏమే నా సావాసం చేసి ఎవరు చెడ్డాడే? చెడకేవరా, శంగై చూడు, నీ యదాన పడి అలో లచ్చనని ఏడుస్తున్నాడు. ఆ పక్క రామయ్య కూడా నీ మూలాలు నాశనం అయ్యాడు. అంతేనే సున్నో రంగడంటే ఏమనుకున్నావు? మన మాట వినకుంటే ఎవడైనా అంతే. నువ్వు బాగా ఆలోచించుకో. పోరా గబ్బిలాయి మొహోడా, నన్ను బెదిరిస్తున్నావు, ఆగు రెండు రోజులు వస్తున్నా నీ మొగుడు. ఎవడైనా మొగుడు? అరే అప్పుడే మర్చిపోయావంటరా, తలతాడు ఇంకో గ్యాప్ అవుతుంది.
బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిరీస్ ప్యాకెట్టి ఆడు చెప్పింది అన్నావుగా మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి ఎల్లెల్లహ అదేంట్రా అడుక్కున్నాడు తిట్లాడు తిడతారు మనం ఏంటి మన రేంజ్ ఏంటి ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోతావా ఏంటి ఆ పని చేయి ఊరికి పేడ వదులుతుంది అన్నా ఏంట్రా ఓ ముఖ్యమైన విషయం అన్నా ఏంటో చెప్పరా ఆ చెప్పిడు పడే అన్నా చెప్పుకో క్లియర్ కాదు చెప్పు ఏమి లేదన్నా అమ్మ పొలం పనికి వెళ్ళొస్తుంటే కాలుదార కింద పడిందన్నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఓ 50 రూపాయలు కావాలన్నా 50 రూపాయలు కావాలా హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే ఎండి పంపించేస్తారా మందులు రాస్తారు కదా మందులు కొనాలి కదా మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా ఎంత కావాలి అడగరా ఒక 100 రూపాయలు కావాలన్నా 100 రూపాయలు సరిపోదు కదా ఈ వాడు చెప్పు ఇది కానీ ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు మందులు రాసి ఇచ్చాడు కొన్నావు మరి ఆ పేషెంట్ కి బిస్కెట్ లో ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా కొనాలంటే డబ్బులు కావాలి కదా అప్పుడు పరిగెట్టుకుంటున్నా అడగరా నీ అన్న నేను ఉన్నాను కదా పిచ్చి విధవా ఎంత కావాలరా అన్న ఒక 200 కావాలన్న 200 సరిపోదా సరిపోదా రెండు సిగరెట్లు తీసుకో రెండు సిగరెట్లు చెప్పాడు చేస్తాడు చేస్తాడు ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా బడ్డీ కొట్టు పెట్టుకుంటారు ఏటిపో బాగుతున్నావు నిన్నెందుకంటాను పిచ్చి విధవా ఆడితేదైనా సరదాగా మాట్లాడే కోపం ఎక్కువరా ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావరా ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ తీస్తే సరిపోద్రా ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా ఓ కిచెన్ లేకపోతే మటన్ పెట్టాలి కదా దానికి డబ్బులు కావాలి కదా మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా ఎంత కావాలో అడగరా తమ్ముడు నేను ఉన్నారు కదమ్మా నీకు ఎంత కావాలో అడగరా మటను చికెను మరి ఎంత కావాలో చెప్పు చెప్తాను చెప్తాను చెప్పరా ఒక 500 కావాలన్నా 500 సరిపోద్దా సరిపోద్దన్నా నీది ఎంత గొప్ప పరిస్థితి అన్నా తమ్ముడు తర్వాత నువ్వే అన్నా అన్నా ఒరే అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనురా 5 పైసలు కూడా ఇవ్వలేవా ఇవ్వలేనురా డబ్బులు లేవా లేవురా నీ బతుకు జడ పోరా నా బతుకేంటి అరే అగ్గిపెట్టి ఉంటేవరా అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు నాకు మెంటల్ ఏంట్రా ఏదో చిన్న దెబ్బ తగిలింది కొంచెం సేపు ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ గా
మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలోరా ఇది హల్వా హల్వా నా కొంచెం పెట్టవా అమ్మో ఈ హల్వాను తినకూడదు తింటే నువ్వు తాతయ్యని వెతుకుంటూ వెళ్తావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు ఆ నన్నేనా వస్తున్నా వస్తురా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు అన్ని తాత బుద్ధులే ఆయన అంతే ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను హల్వా నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనేయు మా ఈ ఒడియం.